ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, కానీ దీంట్లో ఆచరణకు సంబంధించి చాలా తేడా ఉందనేటువంటిది మీ ద్వారా మంత్రి గారి దృష్టి తీసుకొస్తా ఉన్నాం. ముఖ్యంగా డ్రిప్ స్ప్రింక్లర్స్కి సంబంధించి టోటల్ రిజిస్ట్రేషన్స్ 146,110 మంది రిజిస్టర్ చేసుకుంటే కేవలం 23,000 మందికి మాత్రమే శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది, 23,974. అదేవిధంగా హెక్టార్స్కి సంబంధించి కూడా 174,440 హెక్టార్స్ కంటే 24,000 హెక్టార్స్కి మాత్రమే శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. సార్ అనంతపూర్కి సంబంధించి కూడా సార్ 56,604 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేవలం 5,124 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది సార్ శాంక్షన్స్. అదేవిధంగా హెక్టార్స్కి సంబంధించి కూడా 77,000 హెక్టార్స్కి రిజిస్టర్ చేసుకుంటే 5,570 హెక్టార్స్కి మాత్రమే శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. దీంట్లో కూడా టార్గెట్లో సగం కూడా 11,500 హెక్టార్ల టార్గెట్ పెట్టుకుంటే కేవలం 5,400 హెక్టార్స్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా డెలివరీ సిస్టమ్ అనేది చాలా ప్రధానమైనది సార్. దీనికి సంబంధించి మొన్న డిసెంబర్లో స్టార్ట్ చేయడం సార్ ప్రధానమైన క్వశ్చన్ సార్. ఈ కమ్యూనిటీ దీనికి సంబంధించి అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ముందు తీసుకుపోతున్నట్టు చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో కూడా దాదాపు 400,000 హెక్టార్లకి డ్రింప్ స్ప్రింక్లర్ కమ్యూనిటీ స్ప్రింక్లర్ సిస్టాన్ని ముందు తీసుకోవాలని చెప్పి చెప్పారు సార్. అయితే దీనికి సంబంధించి మరి పూర్తిగా నీటి వనరులు లేనటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున సాగు చేయడానికి ఏ విధమైనటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిది కాదు సార్. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా స్పష్టంగా అనంతపురం జిల్లా స్పెసిఫిక్ కండిషన్స్కి అనుగుణంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సార్. కానీ ఈరోజు సార్ ఇంకోటి సార్ ఇప్పుడు సామూహిక డ్రిప్ గురించి చెప్తాను. గవర్నమెంట్ ఇందిరా జలప్రభ కింద ఎస్సీస్కి ఇట్లాంటి సామూహిక పద్ధతులు ఇచ్చేటువంటి దాన్ని దాదాపుగా చేయడం లేదు సార్. అది పూర్తిగా ఆపేసింది. ఎస్సీస్కి ఆ విధంగా చేయడం వల్ల కొంత ఉపయోగం కూడా జరిగింది సార్. సార్ చిన్నవి సార్ చివరిగా సార్ ఇప్పుడు సార్ నిబంధనలు కూడా 10 ఎకరాలకు పెంచుతామన్నారు, కేవలం 100,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం అనేటువంటి చాలా సార్. అది 2,00,000 రూపాయలైనా మినిమం రాయితీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది సార్. అదేవిధంగా ఒకసారి 10 ఏళ్లలో కేవలం 15,000 రాయితీ పొందిన వాడికి కూడా మరీ డ్రిప్ స్ప్రింక్లర్ అవకాశం రావడం లేదు సార్. దాన్ని కూడా సడలించాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఈ రోజు పొందే రైతుకి గతంలో పొందినటువంటి రైతుకి చాలా తేడా ఉంది. ఈ వ్యత్యాసం సరిదిద్ది మరి అక్కడున్న పరిస్థితుల్ని